మనం గోవాలోని ఒక ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ పేరు మంగేషి టెంపుల్. ఇదేంటంటే పోండాలో ఉంది, పోండాలో ప్రియల్ అనే విలేజ్లో ఉంది. మీకు ఈ టెంపుల్ వచ్చేసి పంజి నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుంది, మడ్గాం నుంచి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుందండి. మంగేషి అనే టెంపుల్ ఏంటంటే బేసిక్గా అది శివుని టెంపుల్. మనం ఇప్పుడు ఎంట్రన్స్ వెళ్తున్నాము, సో అది జాతర అవుతుంది అక్కడ. ఇది ఇక్కడ స్కూలు, ఆ ఎంట్రన్స్ దగ్గరనే స్కూల్ ఉంది. ఇది పోండాలో కూడా ఒక మంచి ఫేమస్ స్కూల్ గోవాలో, మీరు చూడొచ్చు. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నామండి. లోపలికి వెళ్తున్న ఈ గోవాలో ఏంటంటే మేజర్గా 3 శివుని టెంపుల్స్ ఉండేవి, సప్తకోటేశ్వర్, రామ్నాథ్ అండ్ మంగేషి టెంపుల్ అని. ఇవన్నీ సౌత్ గోవాలో ఉండేవి బేసిక్గా. ఈ పోర్చుగీస్ వాళ్ళు క్రిస్టియన్ కన్వర్ట్ చేసేటప్పుడు అన్ని హిందూ టెంపుల్స్ కూల్చేయడం జరిగింది. సో ఆ టైంలో ఈ శివుని టెంపుల్స్ అన్నిటిని వేరువేరు ప్రదేశాలకి, నార్త్ గోవా హిందువులు ఉండే ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అందులో మంగేషి అనే టెంపుల్ ఈ పోండాలో పెట్టడం జరిగింది అన్నమాట. మంగేషి అంటే గోవాలో శివుణ్ణి ఆ పేరుతో పిలుస్తారు, సో దాని ఆధారంగానే ఈ మంగేషి అనే టెంపుల్ పేరు వచ్చింది. సో మీకు లతా మంగేష్కర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ విలేజ్ నుంచి వచ్చారండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే శివరాత్రి అప్పుడు గుడి పాడవ, ఉగాది, ఇంకా మేజర్ హిందూ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ వెళ్తున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీని పక్కనే మీకు కోనేరు ఉంటుంది, అది చాలా పెద్దగా ఉంటుంది. గోవాలో ఏంటంటే టెంపుల్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మీకు ఇక్కడ పెద్ద స్తంభం కనబడుతుంది, ధ్వజస్తంభం. మన దగ్గర ఉన్నట్టు స్తంభం లాగా ఉండదు ఇక్కడ, అది ఒక 7-story బిల్డింగ్ టైపు. రీసెంట్గానే ఇక్కడ జాతర లాగా జరిగింది, మీకు ఆ రథయాత్ర అవన్నీ చూడొచ్చు. సో ఈ టెంపుల్ మొత్తం చూపిస్తాం మీకు, చూడండి. గౌడ్ సరస్వతి బ్రాహ్మణ్ వాళ్ళ కులదేవుడు ఈ మంగేషి. సో మీకు కొమరెల్లి దేవుడు ఎలా ఉంటాడో ఇక్కడ శివుని విగ్రహం అలానే ఉంటుంది. ఒక మనిషి రూపంలో ఉంటాడు అన్నమాట శివుడు. సో నార్మల్గా అయితే శివలింగం ఉంటుంది కదా, శివలింగం అటాచ్గా కొమరెల్లి మల్లన్న టెంపుల్ ఎలా ఉంటుందో సో అదే విధంగా ఉంటుంది. సో వీటి అద్దాలండి, రీసెంట్గా ఇక్కడ జాతర జరిగింది, అందుకే డెకరేషన్ చేయడం జరిగింది. మీకు పక్కనవి సత్రం టైప్ అనమాట, చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు అవి. మీకు ఇక్కడ బుకింగ్ చేసుకోవాలంటే మేనేజ్మెంట్తో మాట్లాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలంతా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాక మీకు గర్భగుడి ముందు ఒక పెద్ద హాల్లా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఒక అరౌండ్ 500 మెంబర్స్ కూర్చునేటట్టు ప్లేస్ ఉంటుందండి ఆ హాల్లో. సో దాని తర్వాత మీకు గర్భగుడి ఉంటుంది. ఈ కోవిడ్ వల్ల లోపలికి వెళ్ళి వెళ్ళడానికి రిస్ట్రిక్షన్ పెట్టారనమాట, ఎవరన్నా కానీ బయట నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము టెంపుల్ చుట్టూ చూపిస్తాం మీకు. ఈ సైడ్కు ఉన్నాయని రూమ్స్ అనమాట, ఈ మ్యారేజెస్ ఏమన్నా అయినా కానీ, ఏమన్నా ఫెస్టివల్స్, మహాశివరాత్రి, ఉగాది, నవరాత్రోత్సవాలు, దసరా, దీపావళి ఇలాంటప్పుడు చాలామంది వస్తారు. ఈవెన్ లోకల్ వాళ్ళు కూడా, నార్త్ గోవాలో దూరం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 2-3 డేస్ స్టే చేసి వెళ్ళిపోతారనమాట వాళ్ళ కులదేవుంది. ఇక్కడ ఇది బావి, ఇది ఓన్లీ ఫెస్టివల్ టైంలో ఓపెన్ చేస్తారు. కానీ టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్. దీని తర్వాత ఇదే పోండాలో మీకు ఇంకోటి శాంతదుర్గ టెంపుల్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఈ వీడియో చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.